నివర్ తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. పంటలన్నీ నీటిపాలై రైతుల జీవితాలు రోడ్డుపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు, పైడూరుపాడు, జక్కంపొడి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ మేరకు నీట మునిగిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కౌలు రైతు వేసిన ఏ పంట కూడా చేతికి రాలేదని, కనీసం 15 బస్తాలైనా వస్తాయనుకున్నా రైతులకు ఈ నివర్ తుఫాన్ కన్నీటిని మిగిల్చిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పైడూరుపాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం జక్కంపూడి, షాబాదు, కొత్తూరు తాడేపల్లి, గొల్లపూడి, విజయవాడ రూరల్ మండలాలు, ఇబ్రహీంపట్నం మండలం, టోటల్ ఎక్కడైనా నియోజకవర్గమే కాదు, జిల్లాలే కాదు, 13 జిల్లాలు కూడా ఇవాళ తుఫాను ప్రభావం వల్ల, భారీ వర్షాల ప్రభావం వల్ల చేతికొచ్చిన ధాన్యం ఇప్పుడు కౌలు రైతు రైతుల పొలాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. ఎకరానికి 10,000 పెట్టుబడులు ఎక్కాయి, 15,000 కౌలు రాశారు, 15 బస్తాలు కౌలు రాశారు. టోటల్గా రైతు నష్టపోయాడు. బురదలో ఉన్న ధాన్యం తీసి ఇప్పుడు మీకు చూపించాను. టోటల్గా రైతు దెబ్బతిన్నాడు. సర్వే నెంబర్ ప్రకారం మీ ఆన్లైన్లు, ఆఫ్లైన్లు అన్నీ పక్కన పెట్టండి. మీ రైతు భరోసా కేంద్రాల మాటలు పక్కన పెట్టండి. మినుము పోయింది, పత్తి పోయింది, మిర్చి పోయింది, ధాన్యం పోయింది, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. టోటల్గా ఈ సంవత్సరం పచ్చి కరువు అని చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఇక్కడ పచ్చి కరువులాగా టోటల్గా ఈ వరదల ప్రభావం వల్ల, భారీ వర్షాల ప్రభావం వల్ల, తుఫాను ప్రభావం వల్ల ఏ పంట కూడా చేతికి రాల. ఎంత గడ్డు పరిస్థితి అంటే రైతుకి, కౌలు రైతుకి ఏ పంట బతికించుకోలేకపోయారు. పాపం 10-15 బస్తాలన్నా వస్తాయని ఆశపడ్డాం. ఈ దెబ్బకి నిన్న, ఈరోజు ఈ వర్షాల దెబ్బకి టోటల్ ఈ కూడా చేతికొచ్చే పరిస్థితి లేకుండా టోటల్గా రైతాంగం దెబ్బతిన్నారు. కౌలు రైతులు ఇంకా ఘోరంగా దెబ్బతిన్నారు. వెళ్ళాం పుస్తకాలు తాకట్టు పెట్టి 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు వడ్డీలు కూడా తెచ్చి పాపం వీళ్ళు పంటలు వేశారు. సమాజానికి పట్టిదానం పెట్టాలి, ఖాళీగా ఉండకూడదని 1-2 ఎకరాలు తీసుకొని పాపం పంటలు పండించారు. బ్రహ్మాండంగా పండిన పంట ఇవాళ టోటల్గా నేల పాలైపోయింది, నీటి పాలైపోయింది, వర్షం పాలైపోయింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, మీరు అధికారులు వచ్చి చూస్తారా, రాస్తారా, కేంద్ర బృందాలు వస్తాయా, ఇవన్నీ కాదు. సర్వే నెంబర్ ప్రకారం గ్రామ రికార్డుల్లో ఏ పంట వేశారనేది కళ్ళకు కనపడుతూ ఉంది. దాని ప్రకారంగా మేము వరి పంటకి ఎంత ఇస్తాం, మిర్చికి ఎంత ఇస్తాం, పత్తికి ఎంత ఇస్తాం, లేదా మినుముకి ఎంత ఇస్తాం అని చెప్తే తప్ప రైతు మళ్ళీ చేలో దిగే పరిస్థితి లేదు. కాబట్టి రైతుకి వాళ్ళ ధైర్యం చెప్పాలి. కౌలు రైతుకి, రైతుకి వాళ్ళ గండగా నిలబడాలి. ముఖ్యంగా కౌలు రైతులు, బీసీఎస్సీ వర్గాలు, పేద వర్గాలు, సన్న చిన్నకర రైతులు, అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నాయి దీంట్లో. అందరూ కూడా కలిసి గ్రామంలో ఎకరం ఖాళీ పెట్టకూడదు, బీడు పెట్టకూడదని అందరూ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేసి ఇవాళ దిగాలు పడ్డారు. కాబట్టి ఈ వర్షంలో కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు చూపిస్తున్నారంటే మీకు తెలియాలి. తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న మీకు వాస్తవ పరిస్థితులు తెలియవు. పెళ్ళిళ్ళకో పరామర్శలకు వెళ్తూ ఉన్నారు, కానీ ఇవాళ రైతు కన్నీళ్ళు పెడుతున్నాడు. రైతు కళ్ళ మన నీళ్లు కాదు, రక్తం వస్తూ ఉంది. కౌలు రైతుల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. కాబట్టి మీరు తెలుసుకోవాలని, మీకు తెలియచెప్పాలని, ఇవాళ ఈ వర్షం పడుతున్నప్పుడు కూడా రైతులు తడిసి ముద్దయ్యి నాకు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి సర్వే నెంబర్ ప్రకారం ఎక్కడెక్కడ గ్రామాల్లో ఏ పంట వేశారో, ఏ రైతు వేశారో అన్నీ కూడా ఉన్నాయి, మీ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇమీడియట్గా నష్టపరిహారం రైతుకు ధైర్యం చెప్పే విధంగా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. మిషన్కి వచ్చి 3 గంటలు పట్టింది, 3 వేలు మిషన్కి గంటకి. ఎకరానికి 15-20 వేల వరకు పెట్టుబడి అయినాడు. ఇప్పుడు ఇప్పుడు మరి ఈ వాన అయితే పోతేనే ఏదైనా ఖర్చులకి ఏదైనా వచ్చింది రావు, అసలు రాదు. ఇది మిషన్ దగ్గర 1 గంటకు 3 వేలు, 4 గంటలు పడుతుంది. అయినా మిషన్ వచ్చే రావో తెలియదు. మళ్ళీ 2వ తారీఖు తుఫాన్ అంటున్నారు. 7 రైతుల పరిస్థితి మాత్రం అగమమే. ఇవాళకి ఒక్కడు వచ్చి నేను ఉండాలని చూసిన వాళ్ళు లేడు, ఏదో ఊరూరికి
ఇప్పుడు ఇంత ముందేమో మండల వైద్యుగా పెట్టారు రైతు భరోసా కేంద్రాలు కొట్టమని. ఇప్పుడు ఊరూరికి ఏంటో కొంటాం అంటే మరి అది నమోదు ఏంటో మరి కొంటాం ఏంటో. నేను పర్వదాకు పోయాను, అసలు ఎక్కడ రాసుడు అక్కడే మొత్తం పోసాడు ఉంటుంది. మేము పోతే ఒక ఊరు అయితే మేము నాది జక్కంపూడి ఉంది, షాబాద్ ఉంది, ఇటు రాయనపాడు ఉంది, గుంటుపల్లి మూడు మూడు సార్లు ఉన్నాయి. ఒకసారి అయితే కంట్రోల్ గొల్లపూడి ఉంది, ఒకసారి ఒక ఏరియాలో పోసుకొని ఒక పట్టా అయితే కప్పుకుంటాం. నాలుగు సార్లు ఒక రైతు ఆడ తిరుగుతాడు, పట్టాలు ఆడ కప్పుతాడు. అది ఏంటో రైతు అవస్థ తినవచ్చు. విజయవాడ రూరల్ మండలంలో దాదాపు 8,000-9,000 ఎకరాలు ఉంది. ఒక్క ఎకరం కూడా అంటే 1% కూడా ఇంతవరకు కటింగ్ జరగలేదు. ఈ విధంగా మొత్తం ఏ విత్తనం కూడా మొత్తం కంప్లీట్గా నేల కొరిగిపోయి కింద నేల ఆరలేదు అధిక వర్షాల మూలాన. ప్లస్ ఇప్పుడు ఒక గంటకి కటింగ్ అయ్యే ఎకరము ఇప్పుడు 3 నుంచి 4 గంటలు తీసుకుంటుంది. ఆ తీసుకున్న కూడా పాక్షికంగా రైతుకి ఏమన్నా వస్తుందంటే అది కూడా 4,312,000 మిషన్ చెల్లించాలి. కౌలు 14 బస్తాలు 15 బస్తాలు చేశారు. ఒక్కొక్కరు 40 ఎకరాలు 30 ఎకరాలు సన్నకారు రైతు చిన్నకారు రైతు ఎవ్వరికి ఒక గింజ కూడా వచ్చే పరిస్థితే లేదు, చేతికొచ్చే పరిస్థితి లేదు. ఈ ఏడు దీనికి గవర్నమెంట్ కూడా స్పందించి మాకేమైనా న్యాయం చేస్తే తప్పితే రైతాంగం అంటూ వ్యవసాయానికి కానీ రైతాంగం కానీ బక్క బొడుకు కానీ బతకగలుగుద్ది. ఈ విధంగా చేయలేకపోతే ఇంతవరకు రైతుకి ధైర్యం ఇచ్చి మేము ఉన్నాము మేము చేస్తామని ఎవ్వరు బయటికి వచ్చి చెప్పలేదు. ఈ విధంగా లేకపోతే కనుక మళ్ళీ మళ్ళీ తుఫాన్ చెబుతుంది. ఏదైతే ప్యాడీ కటింగ్ జరిగిన తర్వాత ఈ క్రాప్ నమోదులో ఎక్కడైనా రూరల్ మండలంలో పక్క పొలిమేర క్లబ్ పొలిమేరలో ఉన్నాయి. పైడూరుపాడు, జక్కంపూడి, కొత్తూరు తాడాపల్లి, రాయనపాడు నాలుగు భూభాగం ఆధారణ ఈధరణ ఉన్నాయి. ఒక రైతు 4 చోట్ల అమ్మాలంటే అక్కడికి వెళ్ళి ధాన్యం ఆరబోచుకుంటే మాకు ఎంత బాధ ఎంత కష్టం వస్తుంది. ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచించి రైతాంగాన్ని వడ్డీ వేయాలని నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం.